తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు క్రియాశీల సభ్యత్వ నమోదు చేయడంలో ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభినందించడానికి కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేటలో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు గ్రామ స్థాయిలో జనసేనకు బలాన్ని చేకూర్చింది. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు ప్రలోభాలకు గురి చేసినా దాన్ని జనసేనకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల వారీగా ఏ విధంగా జనసేన పార్టీ బలం ఈ పంచాయతీ ఎన్నికల్లో పెరిగిందో చాలా స్పష్టంగా కనపడుతుంది. పార్టీ మద్దతుదారులు సొంతంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎన్నో ఇబ్బందులు గురయ్యి ప్రలోభాలకి దౌర్జన్యాలకి కనివినే రీతిలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎదుర్కొని కొన్ని సందర్భాల్లో ఎవరు నిలబడకపోతే వాళ్ళ తల్లుల్ని అక్క చెల్లెల్ని భార్యలు కూడా బతిమలాడుకుని వాళ్ళు క్యాండిడేట్గా పెట్టించుకొని గెలిపించుకున్నారు. గొప్పగా జరిగింది ఈ కార్యక్రమం. కొత్తపేట నియోజకవర్గంలో కూడా సుమారు ఒక 5 పంచాయతీలు, ఒక 50-60 వార్డు మెంబర్లు, వీటితో పాటు గ్రామ స్థాయిలో మాకు కనపడబోతోంది స్పష్టంగా ఏ విధంగా అంచెలంచెలుగా మేము ఎదుగుతూ వచ్చామనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. అద్భుతమైన కార్యక్రమం. రేపటి రోజు ఈ పంచాయతీ ఎన్నికల ద్వారా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ కమిటీలు, క్రియాశీలక సభ్యులు, పార్టీ బలోపేతం కోసం ముందుకొచ్చే యువత, మహిళలు వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చుకోరు. వాళ్ళకి అక్కడ బాధ్యత ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. సో తప్పకుండా మరి కొత్తపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలి. జనసేన పార్టీ తరఫున ప్రజలకి కూడా నిరంతరం సేవ చేస్తున్నారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. బండారు శ్రీని గారు పోటీ చేసినప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న కార్యకర్తలకి పూర్తిగా ఆయన అండగా నిలబడ్డారు. ఇందాక నేను అన్నట్టు నాయకత్వం అనేది చాలా అవసరం మాకు.